తెల్లదొరలను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రాణాలకు తెగించి సర్వం త్యజించి పోరాడిన భరతమాత ముద్దు బిడ్డలందరూ అలాంటి సంగ్రామ యోధులలో ముఖ్యుడు తెగువ చూపినవాడు తెలుగువాడు టంగుటూరి ప్రకాశం. బ్రిటిష్ వాళ్ల హుంకరింపులకు ఏనాడు ఆయన ఆదరలేదు, తుపాకులకు బెదరలేదు, భారతావని బానిస సంఖ్యలు తెంచేదాకా పట్టు విడవలేదు. అందుకే ప్రకాశం పేరు చెబితేనే తెలుగు జాతి గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది, నర నరాన నెత్తురు ఉరకలేస్తుంది. న్యాయ కోవిదుడు, రాజకీయ ఉద్దండుడు, దేశ సేవలో ఉదాత్తుడుగా మన్ననలందుకున్న మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 1928 స్వరాజ్య సంగ్రామం ఉద్ధృతంగా సాగుతున్న కాలం. సంస్కరణల ప్రభావం తెలుసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్ దేశంలో పర్యటించనుంది. ఒక్క భారతీయుడు సభ్యుడుగా లేని ఆ కమిషన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు హోరెత్తాయి. మద్రాసులో గోబ్యాక్ సైమన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు మిన్నంటాయి. నిరసనకారులు వెనక్కి తగ్గకపోతే ఫైరింగ్ మొదలు పెడతామని పోలీసులు హెచ్చరించారు. అయినా రొమ్ము విరుచుకుని ఒక వ్యక్తి వారి ముందుకొచ్చాడు. ఎక్కుపెట్టిన తుపాకులకు ఎదురు నిలబడ్డాడు. ఆ గుండె ధైర్యం చూసి పోలీసులు నిశ్శేష్టులయ్యారు. ఆ సాహసిని నిలువరించలేకపోయారు. ఈ ఒక్క ఘటనతో యావత్ దేశాన్ని ఆ గుండె ధైర్యం చూసి పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఆ సాహసిని నిలువరించలేకపోయారు. యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్న వ్యక్తే ఆంధ్రకేసరి బిరుదాంకితుడు టంగుటూరి ప్రకాశం పంతులు.